రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ నాకు ఓటమీ లేదన్నట్టుగా అహంకారంతో వ్యవహరిస్తే ఏమవుతుందో. మొన్నటి ఎన్నికల్లో ఏపీ ప్రజలు జగన్ కు రుచి చూపించారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి ఎదురవ్వని ఘోర ఓటమి వైసీపీది. కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కనీయకుండా చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అలాంటప్పుడు ఏ నాయకుడైనా ఏం చేస్తాడు? ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని ముందుకు సాగడం నాయకుడి లక్షణంగా భావిస్తారు. కానీ వైసీపీ అధినేత జగన్ అనుకో ఆ పని చేయడం లేదు. కూటమి సర్కారు కొలువు తీరిన నాటి నుండి కొత్త ప్రభుత్వానికి కనీసం సమయం ఇవ్వాలనే ఇంకితం కూడా లేకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుంది. పేడ్ బ్యాచ్ ను పెట్టుకుని ఫేక్ కథనాలు వండి వారుస్తూ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నాడు జగన్. వైసీపీ ఓడిపోయిన ఈ 100 రోజుల్లో 100కు పైగా అబద్దాలతో విష ప్రచారం చేస్తుంది. ప్రజల నమ్మకాన్ని సంపాదించడం కన్నా అబద్దాలనే నమ్ముకుంది. ఇలాంటి రాజకీయ పార్టీ సమాజానికి అవసరమా అన్న చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం స్వీకారం చేయకముందే 2,000 కోట్ల అప్పు అంటూ ఫేక్ ప్రచారం చేసింది వైసీపీ. 15 మంది కమ్మ మంత్రులంటూ ఫేక్ ప్రచారం చేశారు. సూపర్ 6 రద్దు, కొత్త మేనిఫెస్టో అంటూ దుష్ప్రచారం చేసింది. పోలవరంలో 2019కి ముందు 72% పనులు జరిగితే ఏమీ చెయ్యలేదని ప్రచారం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం డ్వాక్రా మహిళలు ఒక్కొక్కరి నుండి 100 రూపాయలు వసూలు చేస్తుందని దుష్ప్రచారం చేశారు. అమరావతి మునిగిపోతుందని తప్పుడు వార్తలు రాయించారు. అమరావతి కోసం సేకరించిన 55,000 ఎకరాలు అమ్మి రాజధాని నిర్మిస్తారంటూ వైసీపీ ఫేక్ ప్రచారం చేసింది. ఉచిత ఇసుక, ట్రాన్స్పోర్ట్ మీద సాక్షిలో తప్పుడు రాతలు రాయించారు. ఆరోగ్యశ్రీ నిలిపివేత అంటూ దుష్ప్రచారం చేశారు. ఆగస్టు 29వ తేదీన విజయవాడలోని మంత్రి సంధ్యారాణి ఇంట్లో జరిగిన కుమారుడి పుట్టినరోజు వీడియోను తిరుమలలో జరిగినట్లు తప్పుడు ప్రచారం చేశారు. బంగ్లాదేశ్ వరద ఫోటో తెచ్చి బెజవాడ వరదలంటూ తప్పుదోవ పట్టించారు. వరద ముంపులో సీఎం చంద్రబాబు నివాసమని వైసీపీ సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు అచ్చేశారు. ముఖ్యమంత్రి ఇల్లు మునగకుండా ఉంచటం కోసమే బుడమేరు గేట్లు తెరిచారని వాగారు. సింగ్ నగర్ పేరు కూడా తెలియని బయటి వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ బోటు రాలేదని వరదలో బురద రాజకీయం చేశారు. ప్రదీప్ రెడ్డి అనే వైసీపీ పేటీఎం డాక్టర్ ఈ సేవా కేంద్రం స్కానింగ్ చార్జెస్ జీవో అని గణేష్ మండపాల జీవో అంటూ ఫేక్ ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొన్న అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాడైపోయిన ఆహారం సరఫరా అంటూ ఫేక్ వార్తలు రాశారు. అన్నా క్యాంటీన్లో చేతులు కడిగే సింక్ లో కావాలని బురద చల్లడానికి అన్నం తిన్న ప్లేట్లు పడేసి ఫేక్ ప్రచారం చేసింది వైసీపీ. చంద్రబాబు లోకేష్ పర్యటనలకు వెళ్లినప్పుడు సోషల్ ప్లేట్ అంటూ ఫేక్ ప్రచారం చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయ విధానంపై లడ్డూ ప్రసాదం బ్లాక్ మార్కెట్ అంటూ ఫేక్ ప్రచారం. అచితాపురం సెజ్ ఘటనలో బాధితులకు ధైర్యం చెప్పేందుకు, వారి బాధలు విని అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి వెళ్తే ఆ పర్యటనపై బురద చల్లారు. ఎక్కడో ఆఫ్రికా దేశాల చిత్రాలు చూపించి బురదలో ఆహారం పడేసిపోయిన హెలికాప్టర్లు అంటూ ఫేక్ ప్రచారం చేశారు. మహారాష్ట్ర బ్యాంకులో జరిగిన దాడిని ఏపీకి లింక్ చేసి టీడీపీ పేరుతో ఫేక్ పోస్టులు వేశారు. ఇలా ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమంపైన జగన్ అనుకో తన నీలి మీడియా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ దుర్మార్గమైన రాజకీయాలు చేస్తోంది. వైసీపీ నేతల తప్పుడు మాటలు, ఆ పార్టీ చేసే ఫేక్ ప్రచారాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం చేసినా ఇంకా బుద్ధి రాలేదా అంటూ జగన్ ఆయన పార్టీ నేతలపైనే మండిపడుతున్నారు.